నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని. అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్ను తాకాయి. భారీ సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తరలివచ్చిన యువకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు పట్టాల మధ్యలో పార్సల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు. ఆ ఘటనకు ఎన్ఎస్యుఐకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంఘటన జరిగిందో ఆ సంఘటనకి సంబంధించి అగ్నిపథ్ ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా, దానివల్ల గత 48 గంటలలో దాదాపు 44 మంది సూసైడ్ చేసుకున్నారు. వారు బాధ ఆవేదనతో వారు సంఘటన చేశారు. కానీ కొన్ని కథనాలు ఎన్ఎస్ఐ కార్యకర్తలు చేస్తున్నారు, వస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎటువంటి ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు ఖండిస్తారు, ఎవరు కూడా ఈ యొక్క ఇటువంటి ఒక కార్యక్రమం చేయలేదు. నేను కూడా ఈ రోజు ఉదయం టీవీ ఇంటర్వ్యూకి పోతుంటే నన్ను ముందస్తు అరెస్ట్ చేసి శ్రీనాజ్ఞన్స్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. ముందుగా నారాయణగూడ, దాని తర్వాత శ్రీనాజ్ఞన్స్ పోలీస్ స్టేషన్. ఇది ఎందుకంటే దీనిపైన స్పష్టత తీయనికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడియో ఇస్తున్నా. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న నా తోటి సోదరులు విద్యార్థులు, మీరు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగే వాతావరణం సృష్టించకండి. ఎన్ఎస్ఐ నాయకులు అసలు వాళ్ళు ఎవరన్నా అక్కడ చేస్తే దాని ఆపే ఒక ప్రయత్నం చేయండి. నా ప్రతి ఎన్ఎస్ఐ కార్యకర్తను కోరుతున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని టీ బీజేపీ అధ్యక్షుడు టీ బండి సంజయ్ ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించిన బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తోందని, విధ్వంసాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న విధ్వంసం అని దుయ్యబట్టారు. ఆర్మీ విద్యార్థులకు
ఈ విధ్వంసంతో సంబంధం లేదన్నారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టి మరల్చేందుకే ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో కొంతమంది వ్యక్తులు ఆర్మీ స్టూడెంట్స్ పేరు మీద వాళ్ళ ముసుగులో వచ్చి రైలు బోగిలను దగ్ధం చేయడము, రైల్వే స్టేషన్ మీద దాడి చేయడము, ప్యాసింజర్స్ మీద రాళ్లతో దాడి చేయడము ఒక విధ్వంసం సృష్టించడాన్ని భారత జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది రైల్వే ఆర్మీకి ఆర్మీ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదు, వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఇంతమంది వచ్చి రైల్వే స్టేషన్లు చొరవడం ఏంది, విధ్వంసాలు చేయడం ఏంది, రైల్వే బోగిలను దగ్గర చేయడం ఏంది, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం ఏంది, ప్యాసింజర్స్ రాళ్లతో కొట్టడం ఏంది, ఫైరింగ్ చేయడం ఏంది, ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరిగింది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? నీ ఇంటెలిజెన్స్ చేయడం ఏంది? నీ ఇంటెలిజెన్స్ చేయడం ఏంది? కళ్ళ మూసుకొని కూర్చుంది ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో. ఇంతమంది ఇన్ని వందల మంది వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిలువరించే ప్రయత్నం చేయలేదంటే ఇది ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి విధ్వంసం ఇది. పక్క ఇది ముసుగులు వేసుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ గుండాలు ఈరోజు ఈ విధ్వంసాన్ని పాల్పడ్డారు. అందుకే రావాలే బుల్డోజర్, రావాలి బుల్డోజర్ ప్రభుత్వం రావాలి ఇక్కడ. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండో వాళ్ళ ఆస్తులను కబ్జా చేయాలి. వాళ్ళని ఆర్మీ విద్యార్థులకు ఏం సంబంధం లేదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆర్మీ విద్యార్థులకు, మీరు దేశ రక్షణ కోసము ఒక మంచి ఆలోచనతో దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి మీరు అందరూ వస్తున్నారు. మీకు అన్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు, అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. మీ జాబ్స్కు దీనికి సంబంధం లేదు. మీ రిక్రూట్మెంట్ మీయే. మీ ఉద్యోగాలను, మీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా దాని బాధ్యతగా ఇస్తాం. మీకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మిమ్మల్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు వినకండి. మనందరం మీరు మేము కలిసి ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం అందరం కూడా. ఒక మంచి ఆలోచన మీ ఆర్మీ, ఒక మంచి ఆలోచన ఆర్మీలోకి చేరడం అనేదే మీ గొప్ప ఆలోచన. మీది మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీ అందరు విద్యార్థులు అందరూ కూడా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు. మీ భవిష్యత్తును నాశనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేదు, మోడీ గారికి అసలే ఉండదు. అగ్నిపథ దానికి దీనికి మీకు సంబంధం లేదు. మిమ్మల్ని ఎత్తి బస్సులో మీకు న్యాయం చేస్తారు, న్యాయం చేస్తామని మీకు అన్యాయం చేయని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు వీళ్ళు చేసేటువంటి ఆలోచనలను మీరు పట్టించుకోకండి. దయచేసి ఇలా మీరు ఏ మంచి ఆలోచన వచ్చినారు, అటువంటి ఆస్తి మనది, ఈ దేశ ప్రజల ఆస్తి, మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసాలను పెంచి పోషిస్తున్నది. విధ్వంసాలు జరుగుతాయని తెలిసినప్పుడు కూడా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకుండా ఉండడం వలనే ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న విధ్వంసం. నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం కానీ, ఈరోజు రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం కానీ, ఇది ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ సహకరించినటువంటి, టీఆర్ఎస్ పార్టీ సహకారంతో జరిగినటువంటి విధ్వంసము. పోలీస్ అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. ఏ విధ్వంసం జరిగినా మీరు ఓకండి, మీరు ఏం చేయకండి. ఒకవేళ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మన చర్యలు ఉండాలి తప్ప వేరే రకంగా ఉండద్దని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించినాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, నిన్న విధ్వంసం జరిగింది, అంతకుముందు విధ్వంసం జరిగింది, ఈరోజు కూడా విధ్వంసం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలున్నాడు, చేవదచ్చున్నాడు, ఆయనతో ఏం చాదని ముద్దునిద్రలు ఉన్నాడు. కానీ తెలంగాణలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ఆస్తులను కాపాడాలి, ప్రజల మాన బాన్ ధన ఆడవాళ్ళ
మానవాళిని కాపాడాలి. మహిళలకు రక్షణ లేదు, మైనర్ బాలికలకు రక్షణ లేదు, యువకులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, పేద ప్రజలకు రక్షణ లేదు. ఇలా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో జల్సాలు చేస్తుండడు, ఫామ్ హౌస్లో సేద తిరుగుతున్నారు కాబట్టి శాంతి భద్రతను కాపాడాల్సిందిగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బంధనం చేయడము, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యకర్త సమావేశాలు నిర్వహిస్తున్నాం, దృష్టి మళ్లించాలి. ఇది పక్కా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంఏ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న విధ్వంసం. ఇది పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఆర్మీ విద్యార్థులకు దీంతో సంబంధం లేదు. ఆర్మీ విద్యార్థులను ఇక్కడ ఇబ్బంది పడ్డద్దు, వాళ్ళకు వాస్తవాలు తెలుసు. మన దేశం కోసం పనిచేసిన యువకులు అందరూ కూడా కాబట్టి ఈ విధ్వంసం విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎందుకంటే ముందస్తు సమాచారం తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పట్టించుకోలేదు, పరిసహకరించినట్టే. అగ్నిపథ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకోవటం లేదని విమర్శించారు. మోడీ తన మిత్రుల గొంతుకను తప్ప మరి ఎవరి మాటను వినడం లేదని రాహుల్ మండిపడ్డారు. జీఎస్టీ, నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్ను ప్రస్తావించిన రాహుల్ కేంద్రం వాటిని ప్రజల సంక్షేమం తెచ్చారని చెబుతున్నా ప్రజలు వాటిని తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అగ్నిపథ్పై విమర్శలు గుప్పించారు. పథకాన్ని ప్రకటించిన వెంటనే వయసు సడలింపు సవరణలు చేయడాన్ని పరిశీలిస్తే దీన్ని తొందరపాటుతో తెచ్చినట్లు అర్థమవుతోందని ప్రియాంక అన్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి మోడీ వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తలపెట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన దృష్ట్యా పోలీసులు చర్యలు చేపట్టారు. రేవంత్ సహా 200 మందికి పైగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ ఘటనపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆక్షేపించిన కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తెరాసకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. రేపులు చేసిన వాళ్ళకు బిర్యానీ పెడతారు, గ్యాంగులు రేపులు చేసిన వాళ్ళకు బెంజ్ కార్లలో దిప్తారు, కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళు మాత్రం రోడ్డు మీద వేసి కుక్కలను కొట్టినట్టు కొడుతారు. కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను ప్రగతి భవన్ లో పిలుస్తారు, పంచపక్ష ప్రమాణాలు పెడతాడు, వాళ్లతో చర్చిస్తాడు, వాళ్లను కౌగిలించుకుంటాడు. అదేవిధంగా హైదరాబాద్ లో మైనర్ బాలికలను రేపులు చేసిన వాళ్ళను వదిలేస్తాడు, గ్యాంగ్ రేపులు చేసిన వాళ్లకు బీరు బిర్యానీ పెడతాడు. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు నిరసన తెలుపుతానేమో పోలీసుల చేత దాడులు చేస్తాడు. నేరగాళ్లను, కరడు కట్టిన నేరగాళ్లను, రేపిస్టులను, అవినీతి పరులను ఒక్క మాట కూడా అన్నాడు. మీకు కొత్తగూడెంలో వనామ వెంకటేశ్వరరావు గారి కొడుకు వేధింపులకు పాల్పడితే కుటుంబం మొత్తం కాల్చుకొని చచ్చిపోయింది. చర్యలు లేవు, ఒక్కడి మీద ఎలాంటి ఇది లేదు. నడి బజార్ లో వామన్ రావు గారు అడ్వకేట్ దంపతులను భార్య భర్తలు నడి బజార్ లో నరికి చంపితే చర్యలు తీసుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దాడులు స్వయంగా టీఆర్ఎస్ నాయకులే చేశారు. ఇప్పుడు రేపులో కూడా టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎంలు ప్రభుత్వంలోనే భాగస్వాములు కాదు వాళ్ళు, రేపులలో కూడా భాగస్వాములు అయినారు టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎంఓలు. వాళ్ళకు మాత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మంచిగా బిర్యానీలు తీసుకొచ్చి తినిపిస్తారు, బర్పిస్తారు. మమ్మల్ని మాత్రం రోడ్ల మీద వేసి కొడుతున్నాడు కేసీఆర్. ఆయన ఇక్కడ ఇది జరుగుతుంటే ప్రగతి భవన్ లో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూర్చొని ఆయన రాజ్యం ఎట్లా విస్తరించాలనో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఈయన ఎవ్వరని చూస్తుంటే నెక్స్ట్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అయిపోయినరు, నెక్స్ట్ లగడపాటి రాజగోపాల్ నన్నపనేని రాజ్ కుమార్ గారిని కూడా పిలిచి, ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేశారు, తెలంగాణను వ్యతిరేకించారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రగతి భవన్ ఒక ఆహ్వాన వేదిక అయింది. సో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాలరాసి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి నేరగాళ్లకు స్వర్గధామంగా తయారైంది తెలంగాణ రాష్ట్రము. ఇది దురదృష్టకరము. రేపులు మడ్డర్లను చేసిన వాళ్ళని రోడ్ల మీద వదిలేసి, రోడ్ల మీద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఆందోళన చూసైనా కేంద్రం కళ్ళు తెరవాలన్నారు. తొలుత రైతులతో ఆటలాడుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటోందని విమర్శించారు. సాయుధ బలగాల విషయంలో కేంద్రం తీరు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు అల్లర్లు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైన అల్లర్లు తెలంగాణలో కూడా మొదలయ్యాయి. అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆర్మీ ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థులు మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఇది అన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే అగ్నిపథ్ సరైంది కాదని, ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలన్నారు రేవంత్ రెడ్డి. శంషాబాద్లో కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు, శంషాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేటుతో పాటు ప్లాట్ఫామ్పై పోలీసులు భద్రత చేస్తున్నారు. ఎక్కడ తెలుసుకో ఉండొచ్చు. మన కాలేజీలో పెద్ద ప్రభావం ఉండదు కానీ అక్కడ సికింద్రాబాద్ అంటే మొత్తం అది పెద్ద గుర్తు కాబట్టి తెలుసా శ్రీకాంత్ తెలు ఏం చెప్పు. ఏం మాట్లాడతారు?
ఎక్కడ తెలుసుకో ఉండొచ్చు. మన కాలేజీ లో పెద్ద ప్రభావం ఉండదు. అక్కడ సికింద్రాబాద్ అంటే మొత్తం అది పెద్ద గుర్తు తెలుసా. సిద్దిపేట పట్టణ కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా మరియు నూతన బస్టాండ్ వద్ద గల పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో నిత్యం ప్రజలు పబ్లిక్ టాయిలెట్లను వాడుతున్నారని, కావున పట్టణంలోని ప్రతి పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడాలని యాదగిరి ఏఈని ఆదేశించారు. 28వ వార్డులో గృహ నివాస ప్రాంతంలో పేరుకుపోయిన మట్టి కుప్పల తొలగింపు పనులు పరిశీలించి కౌన్సిలర్ విజ్ఞప్తి మేరకు అనువైన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని ఐలయ్యని ఆదేశించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని పలు గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ మండలంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండలంలోని ఆయా ప్రాంతాల్లో మెదక్ జిల్లా జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్లతో కలిసి మన ఊరు మనబడితో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కో గ్రామానికి 20 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన నిధులతో గ్రామాలు రూపురేఖలు మారుతాయని అన్నారు. ఓకే.
చిన్న చూడు చిన్న చూడు చిన్న చూడు
మీరున్నప్పటికంటే కూడా ఇప్పుడు గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాయి, అది వాస్తవం. మీరున్నప్పుడు ఒక ఫోటో తీసుకొని పెడదాం ఒక గ్రామంది, ఇప్పుడున్న గ్రామం ఫోటో తీసుకొచ్చి పెడదాం. ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి మీ స్థాయిని మీరు దిగదార్చుకోవద్దు అని చెప్పి నేను అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.